యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మార్చి 19వ తేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 25వ తేదీన ఉదయం అష్టోత్తర శతపట్టాభిషేకం రాత్రి స్వామివారికి విడుకోలోత్సవంతో ఉత్సవాలను పరిసమాప్తి పలకనున్నారు ఆలయ అర్చకులు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు రాత్రి శ్రీ పుష్పయాగం దేవతోద్వాసన దోపుత్సవం నిర్వహించారు. వైద్య వైడూర్యాలు వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన లక్ష్మీ సమేత నరసింహుడు భక్తులను కరువిందు చేశాడు. వివిధ రకాల పుష్పాలతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు పారాయణికుల పారాయణాల నడుమ అత్యంత వైభవంగా నయన మనోహరంగా పుష్పయాగం దేవపుత్సవం దేవతోద్వాసన నిర్వహించారు ఆలయ అర్చకులు. అలాగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించబడిన దేవతలకు మహాపూర్ణహుతితో హవిస్సులు అందజేసి వారికి ప్రీతికరమైన రాగ మేళతాళాల మధ్య వారి వారి స్వస్థలకు పంపే ప్రక్రియ ఆలయ దేవతోద్వాసన నిర్వహించారు అర్చకులు. అనంతరం దోపుత్సాహం నిర్వహించి 10వ రోజు నిర్వహించే బ్రహ్మోత్సవాల ప్రక్రియ ముగించారు. అనంతరం ఉత్సవ విశిష్టతను తెలియజేశారు అర్చకులు. Thank you.